తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు జవాబుదారులుగా మనం ఉండాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి స్పష్టం చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్ స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధికారులతో ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సచివాలయాలను సంప్రదించి అక్కడ కూడా పని జరగకపోతే నేరుగా మన దగ్గరకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నా మనం కూడా స్పందించకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. సిపిఎం పార్టీ వారు డివిజన్లో పర్యటించి అక్కడ గుర్తించిన సమస్యలను డయల్ యువర్ కమిషనర్కు తెలియజేసిన ఫిర్యాదులను పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారానికి పనులు చేయాలన్నారు. రామచంద్ర పుష్కరిణి వద్ద డ్రైనేజ్ మొత్తం రోడ్డుపైకి వస్తున్నదనే ఫిర్యాదుపై స్పందిస్తూ అక్కడ కల్వర్ట్ నిర్మిస్తున్నామని బదిలిస్తూ సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మురికి నీరు రోడ్లపైకి వస్తున్నాయనే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, దేవిక, గోమతి, ఏసీపీలు శ్రీనివాసులు రెడ్డి, షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు. అందువల్ల మేము ఆయన్ని రేపు తీసుకొని